జేఎంజే న్యూస్ కు స్వాగతం. వార్తలు చదువుతున్నది శిరీష. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంధ విద్యార్థులకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యపుస్తకాలను ముద్రించి అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మస్తాన్. తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయలేక వెనకడుగు వేస్తుందని వైసీపీ నాయకులు టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడడం సిగ్గుచేటు అని విమర్శించిన తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు బాలాజీ. ఒంగోలు నగరంలో జడా బాలనాగేంద్ర ఆధ్వర్యంలో 13వ రోజు కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంధ విద్యార్థులకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యపుస్తకాలను ముద్రించి అందజేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మస్తాన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అంధ విద్యార్థులకు ప్రభుత్వం వెంటనే పాఠ్యపుస్తకాలు అందజేయాలని, గత వైసీపీ ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డ విభిన్న ప్రతిభావంతుల శాఖ ఎండీ కుమార్ రాజాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విభిన్న ప్రతిభావంతుల శాఖలో జరిగిన అవినీతి అక్రమాలపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ సభ్యులు మరియు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. నా పేరు బందెల నాసజ్జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. 2017 సంవత్సరంలో అంధ విద్యార్థులు చదువుకోవాలని చెప్పనే సంకల్పంతో ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఒక మిషన్ 70 లక్షల రూపాయలు వెచ్చించి 2 మిషన్లు 40 లక్షల రూపాయలు, ఏదైతే బ్రైలీ పుస్తకాలు ముద్రించే మిషన్ని నార్వే దేశం తెప్పించి గుంటూరు నగరంలో బృందావన్ గార్డెన్స్ 4వ లైన్ ఏడీ కళలను పొందుపరిచారు. ఆ రోజు ఆ మిషన్ పెట్టడానికి కళలను లేకపోతే ఆనాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 30 లక్షల రూపాయలు వెచ్చించి ఆ కార్యాలయం కూడా నిర్మించారు. కానీ గత 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో 10,000 మంది అంధ విద్యార్థులు ఉంటే కేవలం 1,500 నుంచి 2,000 మంది విద్యార్థులకే పాఠ్యపుస్తకాలు అందుతూ ఉన్నాయి. అనేక మంది విద్యార్థులు వెళ్ళి అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ హారికా గారిని కలిసి, అయ్యా మా అమ్మ మాకు పుస్తకాలు అందించట్లేదని చెప్పి అడిగితే, మీరు గుడ్డివారు, మీకెందుకు పుస్తకాలు చదువులని చెప్పని అవమానకరంగా మారడం జరిగింది. ఈరోజు ఏఐఎస్ఎఫ్ మేము అడుగుతూ ఉన్నాం, గత 5 సంవత్సరాల కాలంలో వీరి సమస్యలు మీకు వినిపించట్లేదని చెప్పని అడుగుతూ ఉన్నాం. 10 రోజుల క్రితమే ఈ జిల్లా మంత్రి సొంత జిల్లా మంత్రి డోలా గారిని కూడా కలిసి, వివిధ ప్రతిభావంతుల శాఖ మంత్రి గారిని కలిసి ఏఐఎస్ఎఫ్ గా అంధ విద్యార్థులతో కలిసి చెప్పడం జరిగింది. అయ్యా వీరి సమస్య అనేకమైనటువంటి ఉన్నాయి, ఎండి కుమార్ రాజా వీరికి రావాల్సిన డబ్బులు దోచేస్తా ఉన్నాడు, ఈరోజు కేవలం 2 బాత్రూమ్స్కి ఒక గోడ కట్టించడానికి 25 లక్షల రూపాయలు దోచుకున్నాడని చెప్పని చెప్తే కూడా కనీసం 10 రోజులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఏఐఎస్ఎఫ్ గా తెలియజేస్తా ఉన్నాం, వీరికి రాష్ట్ర స్థాయిలో పూర్తిగా పాఠ్యపుస్తకం అందించాలి. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అవుతున్నారు అంధ విద్యార్థులు, వారికి ఎటువంటి పుస్తకం ఇంత ముద్రించబల్లా, మీరు మాత్రం నోటిఫికేషన్లు ఇస్తా ఉన్నారు. మెగాడి వేస్తే 40 పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఏ విధంగా ప్రిపేర్ అవుతారు, ఎక్కడ పుస్తకాలు లిపి అంతా అని చెప్పని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో 10,000 మంది అంధ విద్యార్థులకి పాఠ్యపుస్తకం ముద్రించివ్వాలని చెప్పని, అదేవిధంగా ఎండి కుమార్ రాజు చేసిన అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం ఏఐఎస్ఎఫ్గా. నేను విజువలీ ఛాలెంజ్ యూత్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్. అయితే
ఈరోజు మేము ఇక్కడ సమావేశమయ్యి నిరసన వ్యక్తపరచడానికి గల కారణం మా వికలాంగుల కార్పొరేషన్ ఎండీ గారు అయినటువంటి కుమార్ రాజా గారు మమ్మల్ని ఈ రోడ్డు పాలు చేసి రోడ్డు మీదకి తేవడం జరిగింది. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా మా సమస్యలన్నీ పట్టించుకోకుండా మాపైనే కక్ష సాధింపు చర్యలు చేస్తూ మరి అక్కడ బ్రెయిలీ ప్రెస్లో ప్రతిష్టాత్మకంగా అంటే గత గవర్నమెంట్లో ఏదైతే మేము అంటే 2014 నుండి పోరాడితే 16లో బ్రెయిలీ ప్రెస్ ఏదైతే మేము సాధించుకున్నామో ఆ సాధించుకున్నటువంటి బ్రెయిలీ ప్రెస్ని గత 5 సంవత్సరాల నుండి కుమార్ రాజా గారు వచ్చిన దగ్గర నుంచి కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే మా బుక్స్ ఏవి ప్రచురించకుండా మా బుక్స్ మాకు మా పిల్లలకు అందివ్వకుండా మరి వాళ్ళు చదువుకోవడానికి ఆటంకాలు కల్పిస్తూ వారి చదువుని నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా మరి మా పైన కేసులు బనాయిస్తూ అక్కడ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో అంటే డేటా ఎంట్రీ ఆపరేటరు ఆమె ఈ వీళ్ళు పద్దాకలు నిరసనలు చేస్తున్నారని చెప్పేసి అక్కడ బ్రైలీ ప్రింటింగ్ మిషన్ని పుల్లలు పెట్టి చెడగొట్టినటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఆమె పైన మేము కంప్లైంట్ చేసినప్పటికీ చర్యలు తీసుకోకుండా ఈరోజు మరి మాపైనే తిరిగి ఆమె చేత మరి అదేవిధంగా కుమార్ రాజా గారు కలిసి వాళ్ళు మాపైన కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నటువంటి పరిస్థితి. గత గవర్నమెంట్ వరకు అయితే ఈ పరిస్థితి జరిగింది. మరి ఈ పరిస్థితి ఇక మునుముందు కొనసాగితే మాత్రం మరి ఇప్పుడు ఉన్నటువంటి నూతనంగా ఏర్పడిన గవర్నమెంట్ పైన మేము పోరాటానికి సిద్ధమే. కానీ మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నది ఏంటంటే మాకు ఈ గవర్నమెంట్లో న్యాయం జరుగుతుంది అనే ఆత్మవిశ్వాసంతో మేము ఈ నిరసన చేపట్టాము. ఈ నిరసన ఇది ఈ ఒక్కరోజుతోనో ఈ ఒక్క జిల్లాతోనో పూర్తి అవ్వదు. ప్రతి ఒక్క జిల్లాలో అంతేకాకుండా చివరిగా స్టేట్ వైడ్గా కూడా మా ఏఐఎస్ఎఫ్ సహకారంతో మేము ముందుకు రావడం మరి మా కోసం ఎవరు సపోర్ట్ చేయనప్పటికీ వారు మేమున్నా మీకు అండగా అంటూ ఏఎస్ఎఫ్ వారు ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇదే విధంగా సహకారం ఉంటే ఈ చేయూతను మాకు అందించినట్లయితే ఈ కుమార్ రాజా లాంటి వాళ్లే కాదు మాకు అన్యాయం చేసేట ప్రతి ఒక్కరిపైన మేము పోరాటానికి సిద్ధమని చెప్పి నేను ఈ సందర్భంగా మీడియా తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం సూపర్ 6 పథకాలను అమలు చేయలేక వెనకడుగు వేస్తుందని వైసీపీ నాయకులు టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడడం సిగ్గుచేటు అని తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు బాలాజీ విమర్శించారు. ఒంగోలులోని టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వచ్చిన మొదటి నెల నుంచి పెంచిన పెన్షన్లు అందరి లబ్ధిదారులకు అందిస్తున్న ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అని తెలియజేశారు. సూపర్ 6 పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రణాళిక రచిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ఓర్వలేక వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేయడం మానుకోవాలని లేకుంటే తగిన బుద్ధి చెబుతామన్నారు. చక్కటి మహనీయుల పేర్లు అక్కడ విద్యావ్యవస్థ అంటే విద్యా వ్యవస్థలో పార్టీలకు అతీతంగానటువంటి విద్య అందరి రకాల చదువుతారు. అన్ని పల రకాల వర్గాల ప్రజలు దాంట్లో చదువుకుని ఉంటారు. అంత మాత్రాన నీ బొమ్మ వేసుకొని తెలుగుదేశమో వైసీపీ బొమ్మలు వేసుకుంటాను కాదు. అది ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ ఆల్. వాడికి ఆ ఫీలింగ్ కలగల క్లాస్ రూమ్లో కూర్చుంటే అది విద్యామంత్రిగా చిన్న వయసులోనే పదవి చేపట్టి ఇవాళ రాష్ట్రంలోనే ఒక ఐడియల్ పర్సన్గా ఒక మంచి ప్రజాసేవకుడిగా గుర్తింపు పొందుతూ లోకేష్ బాబు గారు అద్భుతమైన 2 నెలల్లో అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తున్నారు. ప్రజా దర్బార్లు నిర్వర్తించి ప్రజలకు అనుగుణంగా ఎవరు ఏ సమస్య వచ్చినా ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తూ విద్యా వ్యవస్థలో సమున్నతమైన మార్పుల కోసం కృషి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. నువ్వు స్కూల్స్ని రీఆర్గనైజేషన్ పేరుతో మెర్జింగ్ పేరుతో అనేక స్కూల్స్ని నాశనం చేసేస్తే ఎంతోమంది విద్యార్థులు బడులు మానుకొని పశువులు గొర్రెలు కాసుకుంటూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. అవన్నిటి కూడా చెక్కబెట్టి వేసినటువంటి పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వది. అదేవిధంగా హౌసింగ్ ప్రోగ్రాం 2014-19 మధ్య చూసినట్టయితే 9 నుండి 10 వేల కోట్ల రూపాయలు నష్టం జరిగింది ప్రజలకు. ఇళ్ళు ఇవ్వలేదు మీరు సరిగ్గా. ఇస్తే కూడా ఎక్కడో కుంటల్లోనో ఏడన్నా వాగు పౌరంబొక్కల దగ్గర ఇచ్చేవాడని ఇళ్ళు కట్టుకోవాలంటే ఆ నివాస ప్రాంతాలకు దగ్గరగా ఉండే చోట్ల ఇవ్వాలి. ఇవాళ సింగరాయకుండలో కూడా ఉందో ఒక చోట జగనన్న కాలనీ చిన్న చినుకులు పడితే అది మునిగిపోద్ది. ఈరోజు కూడా ప్రజలు ఏదో ఒక ఇళ్ళు వేసుకున్నారు కానీ అక్కడ పోయి నివాసం ఉండేవాళ్ళు లేరు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు వచ్చినాక ఒక ప్రకటన చేస్తుంది. విద్యామంత్రి గారు కూడా నేను చెప్పున్నారు ఈ 100 రోజుల్లో 125,000 ఇళ్ళు కట్టిస్తామని హామీ ఇచ్చున్నాం ప్రకటన చేస్తున్నారు.
సంవత్సరంలో 8,25,000 పూర్తి చేస్తాం. ఒక్కొక్క ఇంటికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 4,00,000 రూపాయలు రాష్ట్ర వాటాగా 150,000 రూపాయలు, కేంద్ర వాటా 2,50,000 రూపాయలతోటి ఇళ్ళు పూర్తి చేసేటువంటి బాధ్యత తీసుకుంటూ, గ్రామాల్లో అయితే 3 సెంట్లు ఇంటి స్థలం ఇస్తాం, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం ఇస్తాం. నువ్వు ఇచ్చింది 1.5, 1.5 గ్రామాల్లో ఏం సరిపోతుంది నీకు? టౌన్లోనే మేము 2 ఇస్తానికి ముందుకు వస్తున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు కట్టుబడి ప్రజలకు జవాబుదారీగా ఎన్నికల్లో ఏమైతే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తుంది, బడుగు బలహీన వర్గాలకి బ్రహ్మాండమైన ప్రాధాన్యత ఇస్తుంది, 24 మంత్రి పదవులు ఇస్తే వానిలో 8 మంది బీసీలకు ఇచ్చి అందున అత్యంత ప్రాధాన్యమైనటువంటి మంత్రిత్వ శాఖలు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. భరించలేక ఓర్చుకోలేక ప్రజలందరూ ఈ ప్రభుత్వం మీద మంచి అవగాహనతో మంచి ఆలోచనతో పాజిటివ్గా ఉన్నారనేటువంటి అంశాన్ని జీర్ణించుకోలేని జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి తాబేదారులు, డకోటా ఫెలోస్, దే డోంట్ నో మినిమం నాలెడ్జ్. ఎందుకంటే సూపర్ 6 పథకాలు చంద్రబాబు నాయుడు గారు వెనకంజ వేశారు, పెన్షన్లు పెంచారా బడుద్దాయిలారంటే అర్థం చేసుకోరా, 3,000 నుంచి 4,000. అసలు పెన్షన్లు పెంచిందే తెలుగుదేశం పార్టీ, 200 నుంచి 700 చేసింది, 700 నుంచి 2,000 చేసింది చంద్రబాబు నాయుడు గారే, ఆ 2,000 నుంచి మళ్ళీ 4,000 చేసింది చంద్రబాబు నాయుడు. 3,000 చేస్తే నువ్వు 5 ఏళ్ళు పట్టింది నీకు ఇవ్వడానికి. మేము వచ్చిన 4 రోజుల్లోనే 4,000 రూపాయలు ఇచ్చాం, పెరిగిన 3 నెలలు కూడా ఇచ్చాం. ఇది దట్ ఈస్ ది మార్క్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు, దట్ ఈస్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు, ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది కూటమి జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ. ప్రజల విశ్వాసం పొందడానికి ట్రై చేయండి తప్ప ఇంకొక కుట్ర కూడా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో విధంగా ఈ రాష్ట్రంలో అల్లకల్లోలం చేయడానికి ఒక కుట్ర చేస్తున్నారు. కొంతమంది నాయకులు టార్గెట్ చేసుకుని అబాస్ పాలు చేయాలని సోషల్ మీడియా ద్వారా ఒక కుట్ర చేస్తున్నారు. బంతిని బలంగా కొడితే ఎంత వేగంగా వెనక్కి తిరిగి వస్తుందో న్యూటన్స్ లా ప్రకారం, ఫర్ ఎవ్రీ రియాక్షన్ దేర్ ఈజ్ ఏ రియాక్షన్. నువ్వెంత దుర్మార్గాలు చేయని పరిస్థితి ప్రజలు నిన్ను చెప్పుతో కొట్టని కూడా సిద్ధంగా ఉన్నారో తెలియజేస్తున్నాను. ప్రజా ప్రభుత్వాన్ని నువ్వు వేలు పెట్టి చూపించాలని ఆలోచిస్తే నీకు ఆ 11 సీట్లు కదా ఈ రాష్ట్రంలో కూడా కనీసం నిలవగలిగే స్థితి కూడా ఉండదని హెచ్చరిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు, లేదా నోరు పారేసుకునే విజయసాయిరెడ్డి గారు, ఇంకొక ఆయన సూపర్ 6 పథకాలపై వెనకంజ వేస్తున్నాడని చెప్పేటువంటి ఆయన సుధాకర్ బాబు మాజీ ఎమ్మెల్యే, ఓడిపోయిన తర్వాత పోయి ఇంట్లో పడుకోకుండా ఎందుకు వరకు సన్నాసి మాటలు మాట్లాడటం? నీ పరిపాలన ఎంత జనం చూశారు? సంతనోత్రపాళ్ళు ఎందుకు చూసావు? నువ్వు చేసిన అరాచకాలు ఎంత చూసావు? నువ్వు చేసిన అవినీతి ఎంత చూశారు? ఎందుకు అనవసరంగా సొళ్ళు మాటలు? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఎలా ఉండాలో అలా మాట్లాడటానికి ప్రయత్నించండి. ప్రజలు ఏమనుకుంటున్నారో దాని ప్రకారం నడవండి. ఈ ప్రభుత్వం అబాస్ పాలు చేయాలంటే మిమ్మల్ని మీరు మీ మీద మీరు ఉమ్మేసుకున్నట్టే, సూర్యుడి మీద ఉమ్మేయాలంటే ఎలా మన ముఖం మీద పడుతుందో మీరు ఈ తెలుగుదేశం అంటామంటే ఆ ఉమ్మ మీ మీద వేసుకున్నట్టే అని హెచ్చరిస్తూ జ్ఞానం తెచ్చుకొని ప్రార్థించవలసిందిగా వైఎస్ఆర్సీపీ నాయకులకు హితం చెబుతున్నాం. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి పనిచేయటం నడుస్తుంది. మరి నీకెలా వస్తుంది అంటే యువర్ అబౌ ది ఆలా అంటే జగన్మోహన్ రెడ్డి అంటే రాష్ట్రాన్ని ఏ విధంగా అల్లాడించావో, లేదా రాష్ట్రాన్ని ఒక విధ్వంస కాండ చేసావో, కాబట్టి ఇప్పుడు కూడా నీకు భయపడి నువ్వే అధికారంలో ఉంటావు. ఆయన అంటాడు మొన్న ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ని, మధుసూదన్ కూడా కాదంట, అది కూడా తెలియదు పాపం. మధుసూదన్ నీ టోపీ మీద ఉండేటువంటి సింహాల యొక్క అర్థం తెలుసా? నాయకులు సెల్యూట్ కొట్టడం కట్టడం కాదు, ప్రజాస్వామ్యం రక్షించాలని. పోలీసుల్ని నీ ఇష్టానుసారంగా కనీసంగా ఒక చదువుకున్నారు ఐపీఎస్ ఆఫీసర్ కూడా విలువ లేకుండా, ఐఏఎస్లకు విలువ లేకుండా అత్యంత దారుణంగా నీ పని మనుషులుగా వాడుకున్నావే. సిఐడి డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ని ఇష్టాన్నిగా వాడుకొని ఆఖరికి ఒక ఎంపీని కూడా అరెస్ట్ చేయించి కొట్టి ఒళ్ళంతా హోనం చేసేవే. అచ్చెన్ నాయుడు గారు కరోనా టైంలో పైల్స్ ఆపరేషన్ చేయించుకుంటే 600 కిలోమీటర్లు తిప్పి ఆయన జైల్లో పెట్టేవే. ఎక్కడో హత్య జరిగితే వాళ్ళు ఎవరో ఈయనకు ఫోన్ చేశారని చెప్పి కొల్లు రవీంద్ర గారిని జైల్లో పెట్టేవే. మరి నువ్వేంటే మాట్లాడేది? పోలీసులు, పోలీస్ శాఖ గురించి పోలీసులకి నీతులు చెబుతున్నావు, నువ్వు దారుణంగా హింస పెట్టావు కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 36 హత్యల్లో ఒక హత్య పేరు చెప్పు. నువ్వు వినుకొండల హత్య జరిగింది, వాళ్ళిద్దరు నీ వైసీపీలో పనిచేసిన వాళ్ళే,
వాళ్ళిద్దరికి మొదటి నుంచి ఘర్షణలు ఉన్నాయి. పెద్దడూర్నాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడు నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ నూతన విద్యాబోధన పాలసీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శిక్ష సప్తాహ్ అనే కార్యక్రమం, శుభభోజన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్సన్ బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు ఎరిక్సన్ బాబు మాట్లాడుతూ విద్యార్థులందరూ క్రమశిక్షణతో చదువుకుని మంచి విద్యావంతులు కావాలని ఆయన కోరారు. ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల కొరతను తొందరలోనే పూర్తి చేస్తామని సూచించారు. విద్యార్థిని విద్యార్థులకు మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం తోడ్పడుతున్నట్లు ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్సన్ బాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు, ఎంఈఓ మస్తాన్ నాయక్, ప్రధాన ఉపాధ్యాయులు నారాయణ రెడ్డి, ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అన్ని రకాల ఎడ్యుకేషన్ ని ఏ పీరియడ్ గ్యాప్ లేకుండా మేము కష్టపడి మేము చెప్పుకుంటున్నాం. ఎందుకంటే డయాస్పరా పిలిచి మిమ్మల్ని అడుగుతున్నాను కాదు, మీ పరిధిలో మీ తమరి పరిధిలో ఉన్న అవకాశం ఏమున్నా కానీ మా పాఠశాలకి, మన పాఠశాలకి ఉపాధ్యాయులను ఏదైనా చేయలేదని కల్పిస్తారని మా విద్యా ఇవన్నీ కూడా సక్రమంగా సజావుగా జరగాలంటే పాఠశాలలో ఒక్కొక్కటిగా మనం పాఠశాలలో వాటిని ఏర్పాటు చేసి మన యొక్క పాఠశాల అభివృద్ధికి మనం అందరం కూడా తోడ్పాటు అందించాల్సిన అవసరం పిల్లల యొక్క తల్లిదండ్రుల మీద ఉంది, గ్రామ పెద్దల మీద కూడా ఉంటుందని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమం ఇది ఆధ్వర్యంలో ఇది జరుగుతూ ఉంది. మంచి ప్రోగ్రామ్స్ డెవలప్ అయినటువంటి హై స్కూల్స్ కానీ ఇంకా పాఠశాలలు ఏమైనా ఉంటే ఈ కార్యక్రమం కేవలం ఎవరైతే నిజంగా డ్రాప్అవుట్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయటం, మెగా డిఎస్సి మీద మొట్టమొదటి సంతకం పెట్టినటువంటి మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు. దీని ద్వారా ఏమవుతుంది మనకి, ఈరోజు హెచ్ఎం గారు చెప్పినట్టు సరైనటువంటి ఉపాధ్యాయులు లేనందువల్ల మీకు విద్యాబోధన కష్టంగా ఉంటుందని, బిఎస్సి ద్వారా ఎంపికైనటువంటి టీచర్స్ని అందరినీ కూడా ఎక్కడైతే ఉపాధ్యాయుల కొరత ఉంటుందో అక్కడ మనం నియమించుకోవచ్చు. తర్వాత విద్యాశాఖ మంత్రిగా మన యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు, ఉపాధ్యాయుల కొరత ఎక్కడుంటే ఎంఈఓ గారు ఈ మండలం వితింది మండలంలో ఎక్కడైతే ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఉపాధ్యాయుల కొరత ఉన్న దగ్గర వాళ్ళని డెప్యుటేషన్ మీద వేసి పాఠశాలలు సక్రమంగా జరుగులాగా విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అందించేలాగిన ఆయన కృషి చేస్తా ఉన్నారు. కానీ రీసెంట్గా మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు దీనికి ఒక క్రమాన్ని ప్రతిపాదించారు, పెట్టబోతా ఉన్నారు. ఎక్కడైతే ఓవరాల్గా రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎక్కువ ఎక్కడైతే ఉన్నారో ఐడెంటిఫై చేసి ఎక్కడ ఉపాధ్యాయుల కొరత ఉందో ఆ స్కూల్స్ కూడా రాష్ట్రంలో ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా ఆయనే స్వీయ పర్యవేక్షణలో త్వరలో ఉన్న పాఠశాల తరఫున నా తరఫున ఆయన అభినందిస్తూ ఉన్నాను. ఇది కార్యక్రమంలో కూడా ఒక భాగం, పెద్దలు పిలుపునిచ్చిన మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా మన హై స్కూల్కి మంచి పేరు రావాలంటే మీరేం చేయాలి, చదువుకోవాలి, బాగా చదివి మంచి రిజల్ట్స్ తీసుకొని వస్తే మన హై స్కూల్కి మంచి పేరు వస్తుంది. బాగా చదవండి. ఎడ్యుకేషన్ పరంగా తెలుగుదేశం ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు మీ పట్ల చాలా
శ్రద్ధ వహిస్తూ ముందు మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్నటువంటి ఆశల్ని ఆశయాన్ని మీరందరూ కూడా మీ భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్ళాలని, మీ ఎయిమ్స్ గోల్స్ ఏమన్నీ కూడా మీరు సాధించి తల్లిదండ్రుల దగ్గర, మీ గ్రామస్తుల దగ్గర, మీ హెడ్ మాస్టర్స్ ఉపాధ్యాయుల దగ్గర మంచి పేరు తీసుకోవాలని క్రమశిక్షణతోటి ప్రత్యేకించి గర్ల్స్ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆకలి అన్న వారికి ఆకలి తీర్చిన డొక్కా సీతమ్మ స్ఫూర్తితో జనసేన నాయకులు జడా బాలనాగేంద్రం పేదలకు భోజన సదుపాయాన్ని కల్పించడం అభినందనీయమని జనసేన సీనియర్ నాయకులు ఈదర హరిబాబు అన్నారు. ఒంగోలు నగరంలోని డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం 13వ రోజుకు చేరుకున్న సందర్భంగా ఆయన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొన్ని సూచనలతో డొక్కా సీతమ్మ పేరుతో ఒంగోలులో మంచి రుచికరమైన భోజనాలను ప్రజలకు అందించడం ఒక మంచి పరిణామం అన్నారు. అలాగే జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 5వ తేదీ వరకు పొడిగించాలని, ప్రతి ఒక్కరూ జనసేన క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయించుకోవాలన్నారు. కార్యకర్తల గురించి ఆలోచించే ఏకైక పార్టీ జనసేన అని అన్నారు. Thank you.
ఒంగోలులో డొక్క సీతమ్మ గారి ఉచిత అన్నదాన కేంద్రం ఈరోజు 13వ రోజుకి చేరుకుంది. ఈనాటి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా పెద్దలు, మేమందరం కూడా ఒకే రాజకీయ జీవితంలో నుంచి వచ్చిన వాళ్ళం, పిఎస్ఎఫ్ అనే విద్యార్థి సంస్థల నుంచి రాజకీయ జీవితంలోనికి వచ్చిన ఏదరబాబు గారు ఎమ్మెల్యేగా, జెడ్పీ చైర్మన్గా ప్రకాశం జిల్లాలో ఎంతో సేవలు చేశారు. అలాగే మా జనసేన పార్టీలో రాష్ట్ర క్రియాశీల సభ్యత కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. వారు ఈ రోజున ఈ అన్నదాన కేంద్రాన్ని సందర్శించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నావు, బాగా నన్ను అభినందించడం జరిగింది. అలాగే మా నాయకులు నాగబాబు గారైతే, మనోహర్ గారైతేమి, ఈ రోజున పెద్దలు హరిబాబు గారైతేమి నన్ను అభినందించడం జరిగింది. వారి బ్లెస్సింగ్స్ నాకు కావాలని కోరుకుంటూ, ఆ భగవంతుడి ఆశీస్సులతో పాటు పెద్దల ఆశీస్సులు కూడా నాకు ఉంటాయని కోరుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమాలు చేయటానికి అందరూ కూడా నా బంధుమిత్రులైతేమి అందరూ కూడా ముందుకొస్తున్నారు, వారికి పేరు పేరిన ధన్యవాదాలు. అలాగే సేవా కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా, వచ్చిన వాళ్ళందరికీ కూడా, అందరికీ వడ్డిస్తూ వచ్చినటువంటి నా మిత్ర బృందానికి కూడా, వారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మెంబర్షిప్ కార్యక్రమానికి ఈరోజు స్టార్ట్ చేసాం, మళ్ళీ 5వ తారీఖు దాకా ఉంది, ఎక్స్టెన్షన్ చేశారు కాబట్టి జనసేన సభ్యులకి అందరికీ కూడా తెలియజేసే మనం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు జన సైనికుల శ్రేయస్సు కోసం, వారి భవిష్యత్తు కోసం, కార్మికుల శ్రేయస్సు కోసం బీమా కూడా పెట్టడం జరిగింది. ప్రమాదవశాత్తు గాయాల పాలైతే 50,000 రూపాయలు, చనిపోతే 5 లక్షల రూపాయలు బీమా. ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కల్పించలేనటువంటి బీమా సౌకర్యం. కార్మికుల సంక్షేమం అయితేమి, జన సైనికుల సంక్షేమం అయితే, పేదల కోసం ముఖ్యంగా ఇటువంటి స్కీముని పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. దాన్ని ఒంగోలు నగరంలోని అందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకొని మెంబర్షిప్ కార్యక్రమానికి అందరూ ముందుకు వస్తారని కోరుకుంటున్నాను. జడ బాలనాగేంద్రాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. వాడు ఏ కార్యక్రమం చేసినా కూడా పట్టుదలగా చాలా ప్రత్యేకంగా చేస్తాడు. ఈ రోజున టొక్కా సీతమ్మ గారి పేరుతోటి చేస్తున్న ఈ భోజన సదుపాయ కార్యక్రమం, అన్నదాన కాదు, భోజన సదుపాయం, ఆకలిగా ఉన్నవారికి ఆ భోజనం పెట్టే కార్యక్రమం తప్ప ఇది దాన ధర్మాలుగా మేము భావించడం లేదు. ఇది ఒక బృహత్తర కార్యక్రమంగా భావిస్తున్నాం, పవిత్రమైన కార్యక్రమంగా భావిస్తున్నాం తప్ప దానంగా మేము అనుకోవడం లేదు. అసలు ఆ పెట్టేటప్పుడు కూడా చూస్తూ ఉంటే ఏదో దానంలాగా ఏం లేదు. ఇక్కడ మన బఫే సిస్టమ్ లాగా కర్రీస్ కూడా, రెండు కర్రీస్, సాంబారు, చట్నీ, అసలు మొత్తం స్వీటు, మామూలుగా ఈ విందు భోజనం ఏ విధంగా పెడుతున్నామో ఆ విధంగానే ఏర్పాటు చేసి పెడుతూ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకే కాదు, ఏదో ఒక స్లమ్ మీద ఇవ్వకపోవటం, అక్కడ పేదలకి భోజనం సదుపాయం చేయటం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. నిజంగా నేను నాకైతే మాత్రం వచ్చి ఓపెన్ చేసిన తర్వాత నేను ఇలా ఉంటుంది అనుకోలే. నేనేదో సాంబార్ అనువో పెరుగనో పెడుతుంటాను, ఇదివరకు అన్నదానాలు చూసాం కదా, అట్లా అనుకున్నాను. నేనైతే వచ్చి చూసిన తర్వాత ఇది అన్నదానం కాదు, భోజన సదుపాయం, పేదలకి ఆకలిగా ఉన్నవారికి భోజన సదుపాయం చేస్తున్నందుకు డొక్కా సిద్ధం గారి పేరుతోటి మనస్ఫూర్తిగా మా బాలనాగేంద్రాన్ని అభినందిస్తూ ఉన్నాను. ఇక రెండవ అంశం, అదే ఇప్పుడే చెప్పాడు, సభ్యత నమోదు కార్యక్రమం. వీడు సభ్యత నమోదులో కూడా చాలా స్పీడ్గా ఉంటాడు, అనుమానం లేదు, బాగా చేస్తాడు. చాలా మంచి కార్యక్రమం, ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది దాంట్లో. ఎవరికి చిన్న దెబ్బ తగిలినా, లేకపోతే పొరపాటున ప్రాణం పోయినా కూడా ఆ కుటుంబానికి అండగా, లేకపోతే దెబ్బలు తగిలితే హాస్పిటల్ చూపించుకోవడానికి అండగా, ఇది బహుశా నాకు తెలిసి దేశంలోనే ఒక రాజకీయ పార్టీ ఈ విధంగా పెట్టడం అనేది ఇదే ఫస్ట్ టైం. మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనకి నేను నిజంగా వారికి అభినందన తెలియజేస్తున్నాను. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంధ విద్యార్థులకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పాఠ్య పుస్తకాలను ముద్రించి అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మస్తాన్. తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయలేక వెనకడుగు వేస్తుందని వైసీపీ నాయకులు టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడడం సిగ్గుచేటు అని విమర్శించిన తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు బాలాజీ. ఒంగోలు నగరంలో జడా బాలనాగేంద్ర ఆధ్వర్యంలో 13వ రోజు కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.